రామప్ప దేవాలయం. ఇలాంటి గొప్ప దేవాలయం గురించి నేను చెప్పటం, మీరు వినటం ఇద్దరికీ కూడా ఎంతో జ్ఞానోదయం, జ్ఞాన సముపార్జనకి ఒక మార్గం. వీక్షిస్తున్న వారందరికీ నమస్సుమాంజలి. మన గొప్పదనం ఏమిటంటే మన యొక్క విగ్రహాలు, మన యొక్క దేవాలయాలు ఎంతో విశిష్టమైనవి. పేరిని శివతాండవాన్ని ఒక విగ్రహ రూపంలో చూపించటం, మదనికలు, సాలబంజికలు లింగం మీద పడే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ సూర్యకిరణాలు లింగం మీద పడుతూ ఆ వీక్షించే లింగాన్ని చూపించే ఆ దృశ్యాలు, సూది పట్టే రంధ్రాలతో చెక్కబడిన ఆ విగ్రహాలు, రాయిలో సరిగమలను పలికించిన ఆ శిల్పి రామప్ప గారు, ఎత్తు చెప్పులు కూడా ఆనాటి కాలంలోనే మన భారతదేశంలో ఉన్నాయి అని చెప్పబడే ఈ శిల్పాలు మన భారతదేశానికి ఎంతో గొప్ప పేరుని తెచ్చిపెడుతున్నాయి. మరి సాలబంజికలు, మదనికలు ఇంత చక్కటి నల్లటి గ్రానైట్లో ఎలా చెక్కగలిగారు వారు? అంత అందంగా, అంత స్మూత్గా ఎలా తీసుకొచ్చారు? వారి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏంటి? ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళను ఎలా మోసుకొచ్చారు? ఈ వింతలు, విశేషాలు ఇవన్నీ చూద్దాం. అన్ని మతాలను గౌరవిస్తూ వారు అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన జైన, బుద్ధ, శ్రీకృష్ణ ఇలాంటి ఎన్నో విగ్రహాలని అక్కడ చెక్కారన్నమాట. చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా లేనట్టు ఒక శిల్పి పేరు మీద, ఆయన పేరే రామప్ప, ఆయనని కర్ణాటక నుంచి తీసుకొచ్చారు. ఆయన దాదాపు 40 సంవత్సరాలు శ్రమపడి ఈ ఆలయాన్ని చెక్కారన్నమాట. క్రీస్తు శకం 1173 నుంచి 1213 వరకు ఈ ఆలయాన్ని చెక్కారన్నమాట. కాకతీయ సామంతులు రేచర్ల రుద్రుల హయాంలో ఇది కొనసాగింది. గణపతి దేవుడు నుంచి రేచర్ల రుద్రుడు వరకు ఈ ఆలయాన్ని కట్టారన్నమాట. ఇందులో నీటిలో తేలే ఇటుకలని తయారు చేసి సగం వరకు శాండ్ స్టోన్ తోటి అద్భుతమైన కళా సంపదని, అద్భుతమైన టెంపుల్ని వీరు కట్టారు. మిగతా సగం మాత్రం ఎంతో తేలిక ఇటుకలను తయారు చేసి మరీ కట్టారు. మరి అవి ఎలా తయారు చేశారు? తేలిగ్గా ఉండే ఇటుక ఏంటి, ఎలా చేశారు? మట్టి, బెల్లం, ఏనుగు పేడ, రంపపు పొట్టు ఇలా కొన్ని పదార్థాలను కలిపి బాగా కాల్చి విపరీతంగా తేలిగ్గా ఉండే ఇటుకను తయారు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న ఆ కాలం గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఎవరికి అంతు చిక్కని ఇన్ని 100 ఏనుగుల్ని, దాదాపు 536 ఏనుగుల్ని, ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క రీతిలో ఉంది, ఒక ఏనుగుకి సంబంధం లేకుండా చెక్కిన అద్భుతమైన శిల్పి రామప్ప. ఈ రామప్ప దేవాలయం వరంగల్లో ఉంది. రుద్రేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలువబడుతుంది అన్నమాట. పాలంపేట విలేజ్లో ఉంది. 66 కిలోమీటర్ల దూరం వరంగల్ నుంచి 66 కిలోమీటర్ల దూరంలో, ములుగు నుంచి 15 కిలోమీటర్లు, అదేనండి 200 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో మనకి రామప్ప దేవాలయం ఉందన్నమాట. ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఈ చెక్కుడు గురించి, దీని గురించి మనం క్లారిటీగా మనం తెలుసుకుందాము. అసలు వీటి అర్థాలు ఏంటి? కొన్ని నాకు తెలిసినంత వరకు నేను వీటి అర్థాలు మీకు వివరించి చెప్తాను. ఇక కృష్ణుడి విగ్రహం దగ్గర ఉన్న చెట్టుని కొడితే అద్భుతమైన సరిగమల్ని పలుకుతుంది. ఒక రాయిలోంచి సరిగమల్ని ఎలా చెక్కారు? 800 సంవత్సరాల క్రితం కట్టినప్పుడే ఇక్కడ చూసారా స్త్రీలు, హై హీల్స్ ఉన్నాయి వీరికి. అంటే ఇదేమి పాశ్చాత్యుల నుంచి మనకు వచ్చింది కాదు. 13వ సెంచరీలో ఇంచి శాండిల్స్ చూడండి మగవారు. 13వ సెంచరీలోనే మనకి తెలుసు, మన భారతదేశానికి ఎప్పుడో తెలుసు హై హీల్స్. ఇక ఈ విగ్రహం చూసారా, 3 మనుషులు కానీ వీరికి 6 కాళ్ళే ఇచ్చారు. ఆ మధ్యలో 2 కాళ్ళు 3 అన్నట్టే మనకి అనిపిస్తాయి చూడండి. ఎవరిది చూసినా ఆ కాళ్ళు మనకి, ఎవరిది చూసినా వారి కాళ్ళలాగానే చెక్కబడినాయి అన్నమాట. ఇప్పుడు చూపబడే శిల్పాలు సన్నని రంధ్రాలు, సూది మోన దిగే అంత రంధ్రాలని వీరు ఎలా చెక్కగలిగారు అనేది అద్భుతం అన్నమాట. ఈ రామప్ప దేవాలయం చూసారా శిల్పకళ, ఇక్కడ సాలబంజికలు, ఇక మదనికలు నల్లటి విగ్రహాలతోటి చెక్కబడి ఉన్నాయన్నమాట.
ఇక ఈ విగ్రహం చూడండి, కాలు అతను కాలు దగ్గరలోంచి ముళ్ళు తీస్తున్నాడు అన్నమాట. ఈ సాలభంజిక నృత్యం చేస్తూ ముళ్ళు గుచ్చుకుంటే అక్కడ వాసినట్టుగా కూడా శిల్పంలో కనిపించేటట్టు చెక్కారు. ఇక ఈ విగ్రహం నాగిని విగ్రహం, ఒళ్ళంతానేమో నునుపుగా చెక్కారు, ముఖమేమో గాదర్ గాదర్గా చెక్కారు. దీని అర్థం ఏంటంటే ముఖం చూడగానే చూడండి మనకి ఉగ్రరూపం విషపూరితం అని తెలియజేయటం అన్నమాట విగ్రహం ద్వారా. ఇక ఈ విగ్రహం చూడండి, డ్రమ్స్ మోగిస్తున్న ఒక సాలభంజిక. అసలు ఆ డ్రమ్కి ఉన్న తాళ్ళు కూడా ఎంత చక్కగా చెక్కారు చూడండి, నిజంగా తాడుని పేనినట్టుగా శిల్పం మీద చెక్కారు. ఈ విగ్రహాలన్నీ అప్పటి కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసి దాదాపు చాలా శిల్పాలని నాశనం చేసేసాడు. ఇప్పుడు ఈ విగ్రహం చూడండి, ఆవిడ వేసుకున్న నెక్లెస్ నీడ ఎక్కడైతే పడుతుందో ఏ టైంలో చూసినా నీడ అలాగే ఉంటుందంట. ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆ నీడ కనపడేటట్టుగా ఈ శిల్పాన్ని చెక్కారు. ఈ శిల్పం విశిష్టత ఇది. శిల్పి ఎంతో సైంటిఫిక్గా ఎంతో ఇంజనీరింగ్ కళ వాడి తన గొప్పతనాన్ని మొత్తం చాటి చెప్పింది ఈ ఇక్కడ అన్నమాట. ఎల్ల వేళల శివలింగంలో సూర్యుడు ఉన్నంతసేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా అస్తమించేదాకా ఆ కిరణాలు లోపల పడి ఒక గ్రనైట్ మీద పడి ఆ రిఫ్లెక్షన్ శివలింగం మీద కరెక్ట్గా పడేటట్టు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలాగే పడుతూ మనకి లైట్ కూడా ఉండదంట. అక్కడ ఆ వెలుతురుతోటి ప్రకాశిస్తుందంట. అంత అద్భుత కళని మనం చూడొచ్చు. ఇక ఇది నాట్యమందిరం. నాట్యమందిరం అలాగా చెక్కారు. నాలుగు స్తంభాలు మధ్యలో నాట్యమందిరం, చుట్టూత సాలభంజికలు నృత్యహేళి, తర్వాత పేరిణి శివతాండవం, మదనికలు, రామాయణం, భాగవతం, తర్వాత నటరాజస్వామి, చుట్టూత డ్యాన్స్ వేసేవాళ్ళు ఇవన్నీ చెక్కబడి ఉన్నాయన్నమాట. ఎంతో బరువైన వేల టన్నుల బరువు ఉన్న రాతితోటి స్లాబ్ లాగా అరలరలుగా ఎలా చేశారు, ఎవరు మోసుకొచ్చారు, ఎలా మోపించారు, ఏనుగుల వల్ల కూడా సాధ్యం కానంత బరువుని ఎలా మోసారు అనేది ఒక అద్భుతం అన్నమాట. ఇక్కడ ఇక్కడ మదనికలతో పాటు మనకి సింహం, సింహం మీద ఏనుగు గుర్తు కనిపిస్తుంది. అవి ఏంటి అంటే ఆ గణపతి దేవుల వారికి రాజ గజకేసరి అన్న బిరుదు ఉంది. సో ఆ బిరుదిని చూపించటానికి ఈ విధంగా మదనికలు, తర్వాత సింహం, సింహం మీద ఏనుగు బొమ్మలతోటి మనకి చిత్రీకరించారు. ఇక అద్భుతమైన ఈ శిల్పాలతో పాటు నల్లటి నునుపైన చెక్కడాలు ఎక్కువగా కనిపిస్తాయి మనకి. గుడి మాత్రం కిందంతా ఒక రంగు, పైన ఒక రంగు ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. మొత్తం శాండ్ స్టోన్తో కట్టారు, పైన ఏమో తేలికైన ఇటుకలతో కట్టారు. ఇక నంది, నంది గురించి చెప్పాలి అంటే కాకతీయుల నంది ఎప్పుడూ వేరే నందుల్లాగా కాకుండా ఎదురుగుండా ఉండకుండా ఒక పక్కగా చెవులేపి వింటున్నట్టుగా చెబుతారన్నమాట. అయితే ఈ అద్భుతమైన కళ, ఈ అద్భుతమైన విగ్రహాలని ఇవన్నీ తప్పకుండా చూడాలండి. చూడండి నటరాజస్వామి మధ్యలో, చుట్టూత సాలభంజికలు, ఇవన్నీ చూసి రావాలంటే అందరూ రామప్ప దేవాలయాన్ని చూడాల్సిందే. ఈ వీడియోని ఎంతో చక్కగా చూస్తున్న అందరికీ ఎంతో ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.